హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. మీకు వచ్చేసి ఒక కథను చెప్పబోతున్నాను. అసూయ చేసేటువంటి కీడు. మనకు ప్రతి ఒక్క మనిషికి అసూయ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ యొక్క అసూయ వలన మనకే కీడు జరుగుతుందని ఎవరికి తెలియదు. ఈ విషయం వచ్చేసి ఎవరైతే ఆ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళు అసూయ అనేటువంటిది, ఇతరుల పైన అసూయ అనేటువంటిది చెందరన్నమాట. ఒక ఆశ్రమంలో ఒక గురువు గారు ఉండేవారన్నమాట. ఉంటే ఆయనకు ఎంతోమంది శిష్యులు ఉండేవారు. ఆ గురువు శిష్యులకు జపాలు, తపాలు, యాగాలు, మంత్రశక్తులు అన్నీ నేర్పించాడనమాట. అందులో ఇద్దరు శిష్యులు చాలా బుద్ధిమంతులు. గురువు గారు చెప్పినదంతా నేర్చుకున్నారు. కానీ ఒకరి పట్ల ఒకరికి అసూయ, ఈర్ష అనేటువంటిది ఎక్కువగా ఉండేది. అంటే వీడు నాకంటే ఎక్కువ నేర్చేసుకున్నాడు అనేటువంటి అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉండేది అనమాట. అలా కొన్నాళ్ళు గడిచాక ఇద్దరు తపస్సు చేయడానికి అరణ్యంలోకి వెళ్ళారనమాట. ఆ యొక్క ఇద్దరు శిష్యులు నిష్ఠగా తపస్సు చేశారు. తపస్సులో కూడా ఒకరి పట్ల ఒకరికి అసూయ, ఈర్ష అనేది తపస్సు నిష్ఠగా చేశారు కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే దాంట్లో తపస్సులో కూడా వచ్చేసి ఒకరి పట్ల అసూయ ద్వేషాలు అనేటువంటిది ఎక్కువగా ఉండిందనమాట ఆ యొక్క తపస్సులో. కానీ వారిద్దరిలో ఒకడు ఏమి కావాలో కోరుకోమన్నాడు. దానికి అతను రెండో వాడికి ఏమి ఇస్తావో అతనికి రెట్టింపు కావాలి అని చెప్పాడనమాట. అప్పుడు దేవుడు రెండో వాడి వద్దకు వెళ్ళి, అంటే ప్రతి ఒక్క ఇద్దరికి ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు అనమాట. అంటే మొదటి వాడితో అడిగాడు నీకేం వరం కావాలని అడిగితే, రెండో వాడికి ఏమి ఇస్తావో దానికన్నా ఎక్కువ రెట్టింపు నాకు కావాలి అని చెప్పేసి అడిగాడనమాట. అప్పుడు రెండో వాడి వద్దకు వెళ్ళి నీకేం కావాలో కోరుకో అని అడిగినప్పుడు తనేమి కోరుకున్నా దానికి రెట్టింపుగా మరొక యోగికి దొరుకుతుందన్న అసూయతో నాకు ఒక కన్ను పోవాలి అని కోరుకున్నాడనమాట. దీనితో మొదటి వాడికి ఒక కన్ను, రెండో వాడికి రెండు కళ్ళు పోయాయన్నమాట. ఎంత కష్టపడి తపస్సు చేసినా చివరికి మిగిలింది ఏమిటి? కాబట్టి మనం వచ్చేసి ఎవరిని అసూయా ద్వేషాలతో మనము చూడకూడదు. కాబట్టి ఈ కాలంలో, ఈ కాలఘట్టంలో ఎక్కువగా వచ్చేసి అసూయా ద్వేషాలు ఎక్కువగా ఉన్నదన్నమాట. ఈ యొక్క అసూయా ద్వేషాలను ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతామో మన యొక్క జీవితాలు వచ్చేసి ఎప్పుడూ బాగుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.